రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఒకటవ తేదీన జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంభవించబోతోంది మరి ఈ సూర్యగ్రహణం సందర్భంగా ఏ రాసుల వారు ఉత్తమ ఫలితాలను ఏ రాసుల వారు మధ్యస్థ ఫలితాలను ఏ రాసుల వారు అదమ ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే ఎటువంటి పరిహారాలను పాటించాలి అన్న విషయాలను కూడా ఇప్పుడు చూద్దాం సాధారణంగా గ్రహణ గోచారాన్ని బట్టి జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఏ రాసుల వారు ఎటువంటి ఫలితాలను పొందుతారో సులభంగా తెలుసుకోవచ్చు మన జన్మరాశి నుండి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది మరియు పదకొండు రాసులలో గ్రహణం సంభవిస్తే ఆ రాసుల వారు ఉత్తమ ఫలితాలను పొందుతారు అలాగే రెండు ఐదు తొమ్మిది మరియు ఏడు రాసులలో గ్రహణం పడితే మధ్యస్థ ఫలితాలను పొందుతారు అదేవిధంగా ఒకటి నాలుగు ఎనిమిది మరియు పన్నెండు రాసులలో గ్రహణం సంభవిస్తే అదమ ఫలితాలను పొందుతారు ఈ ప్రకారంగా చూస్తే ఈ సూర్యగ్రహణం వలన మేష మకర కన్య మరియు సింహ వారు అద్భుత ఫలితాలను వృషభ కుంభ ధనస్సు మరియు తులారాశివారు అనుకూల ఫలితాలను మిథున మీన వృశ్చిక మరియు కర్కటక రాశి వారు ప్రతికూల ఫలితాలను పొందుతారు మిథున రాశిలో ఈ గ్రహణం సంభవిస్తోంది కాబట్టి అన్ని రాసుల్లో కల్లా మిథున రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రాహువుకు సంకేతంగా ఒక సర్ప పడగా సూర్యుడికి సంకేతంగా ఒక రాగి సూర్యబింబం మినుములు గోధుమలు బ్రాహ్మణులకు దానంగా ఇస్తే ఈ సూర్యగ్రహణ ప్రభావం నుండి బయటపడతారు అలాగే ప్రతి ఒక్కరూ పట్టు విడుపు స్నానాలను తప్పకుండా ఆచరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది